Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Undavallini target chesi Ramoji paruvu teesina TDP. Media diggajam, Eenadu group samsthala adhineta Ramoji Ravunu venakesukoche kramamlone digambaranga nilabettindane abhiprayalu vyaktamavutunnayi. ఈనాడు టీడీపీకి మధ్య అనుబంధం దాస్తే దాగేది కాదని అందరికీ తెలుసు. మార్గదర్శి ఫైనాన్స్ చిట్ ఫండ్ ఆర్థిక వ్యవహారాల్లో రామోజీరావు సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్కు చిక్కారు. చివరికి ఏపీసీఐడి దర్యాప్తు అంటే భయంతో రామోజీరావు మంచం పట్టాల్సిన దుస్థితిని ఉండవల్లి తీసుకొచ్చారు. రామోజీరావును దోషిగా నిలబెట్టేందుకు ఉండవల్లి అలుపెరగిన న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే రామోజీరావు నిర్వహిస్తున్న మార్గదర్శిలో ఎలాంటి ఆర్థిక అవకతవకలు జరగలేదని టీడీపీ భావిస్తే ఆ పార్టీ ప్రతినిధితో బహిరంగ చర్చకు సిద్ధమని ఉండవల్లి ఇటీవల సవాల్ విసిరారు. ఈ సవాల్ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి యువ నాయకుడు జీవిరెడ్డి స్వీకరించారు. May 14 హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వాళ్ళిద్దరి బహిరంగ చర్చ జరగనుంది. మరోవైపు రామోజీరావు ఎలాంటి తప్పు చేయలేదని, ఆయనంత సచ్చీలుడు ఈ భూప్రపంచంలోనే లేరన్న రీతిలో కొందరు మేధావులు న్యాయ నిపుణుల ముసుగులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఉండవల్లి దెబ్బకు రామోజీనే కాదు, టీడీపీ కూడా గిలగిల్లాడుతోందని తాజాగా ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టే నిదర్శనం. జనానికి కీడు చేస్తున్న పాలన గురించి మాట్లాడడం, కనీసం తన స్నేహితుడి హత్య గురించి కానీ ఆ స్నేహితుడి కూతురిపై చేస్తున్న ఆరోపణల మీద కానీ స్పందించడట. కేవలం తనకు గిట్టుబాటు అయ్యే అంశాల గురించి మాత్రమే మాట్లాడుతూ జనాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి వారిని ఏమనాలి అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఉండవల్లిని వెటకరిస్తూ ఓ ఫోటోను కూడా షేర్ చేయడం గమనార్హం. వివేక హత్యను బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఒక్కరూ సమర్థించరు. మార్గదర్శిని వెంటాడుతున్న ఉండవల్లిని ఎందుకు నోరు తెరవవు అంటూ ఆయన నోటికి నల్లటి రిబ్బన్ వేసిన ఫోటోను టీడీపీ సోషల్ మీడియా క్యారీ చేయడం కొన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. టీడీపీ నిలదీత ఎలా ఉందంటే, రామోజీరావు ఆర్థిక నేరాలని ప్రశ్నిస్తున్నావు సరే, మరి వివేక హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడవని నిలదీస్తున్నట్లుగా ఉంది. రామోజీరావు చేసింది నేరమే, అలాగే వివేకాను హత్య చేయడం అంతకంటే పెద్ద నేరమని సమాజానికి టీడీపీ చెబుతున్నట్లుగా ఉంది. కాకపోతే టీడీపీ ఆవేదనంతా ఏంటంటే, మీ నిలదీత కేవలం రామోజీరావు ఆర్థిక నేరాల వరకే ఎందుకు పరిమితం చేస్తారు, వివేక హత్య కేసు వైపు చూడాలని సూచించినట్లుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉండవల్లి మాటకు ఎంత పవర్ ఉందో టీడీపీ ట్వీట్ చెబుతోంది. ఉండవల్లి మాటలు వింటున్న జనం తప్పుదోవ పడుతున్నట్లు ఆ పార్టీ చెబుతోంది. అంటే రామోజీరావుపై ఉండవల్లి చెబుతున్న ప్రతి మాట నమ్ముతున్నారని టీడీపీ ఒప్పుకుంటోంది. తన రాతలతో ఈనాడు, మాటలతో టీడీపీ తెలుగు సమాజాన్ని మభ్యపెడుతున్నట్లు ఇంతకాలం సంబరపడుతోంది కదా. ఒక మామూలు రాజకీయ నాయకుడైన ఉండవల్లిని అడ్డుకోవడం ఈనాడు మీడియా అలాగే తమ వల్ల కాలేదని టీడీపీ ఒప్పుకుంటోందా? మార్గదర్శి ద్వారా రామోజీరావు ఏ తప్పు చేయలేదని తాను నిరూపిస్తారని జీవిరెడ్డి ఉత్సాహం ప్రదర్శిస్తున్న తరుణంలో టీడీపీ అనే కోయిల ముందే ఎందుకు అపశృతి రాగం పలుకుతుందో అర్థం కావడం లేదు.